వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. దుబ్బాక ఎల్లమ్మ తల్లి ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కత్తి కార్తీక గౌడ్కు ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బుధవారం రోజున గౌడ సంఘం ఆధ్వర్యంలో దుబ్బాక ఉప ఎన్నికల బరిలో నిలిచిన కత్తి కార్తీక గౌడ్కి గౌడ సంఘం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శాలువాతో వారిని సన్మానించి అమ్మవారి ఫోటో జ్ఞాపకార్థం అందించారు. అనంతరం కత్తి కార్తీక మాట్లాడుతూ, గౌడ్ల ఆడబిడ్డగా మా గౌడ అన్నలు సాధారణంగా నాకు ఆహ్వానం పలికినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, దుబ్బాక ఉప ఎన్నికల్లో నేను బరిలో ఉంటూ బహుజన బిడ్డగా పోరాటం చేస్తానని, నేను ఇక్కడికి గట్టి సంకల్పంతో వచ్చానని అన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కానని, ఓన్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటూ ఒక ఆడబిడ్డగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆర్థికంగా ఎదగాలని, ఈ రాజ్యాంగంలో పోటీ చేయడానికి అందరికీ హక్కు ఉందని, బహుజన బిడ్డగా ఉప ఎన్నికల బరిలో ఉంటున్నానని తెలిపారు. నాకు ఎవరు ఏ పార్టీలో సపోర్టు లేదని, నేనుగానే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని అన్నారు. ఉప ఎన్నికల బరిలో వెడికలుగు వేయకుండా ముందుకు దూసుకుపోతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పల్లె సత్యనారాయణ గౌడ్, కృష్ణమూర్తి గౌడ్, అంబాటి దుర్గేంద్ర, జగ్గారి వెంకటి తదితరులు పాల్గొన్నారు. మా దుబ్బాక కాకలే గాని అన్న తమ్ముళ్లే గాని ఇక్కడ పిలిచి, మా ఇంటి ఆడబిడ్డ దుబ్బాకకు వచ్చింది, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతుంది, మా ఇంటి ఆడబిడ్డ అన్న ఒక ఇష్టంతోనే నన్ను ఇక్కడ పిలిచి నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. అట్లనే ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. ఇక్కడ ఒక గట్టి సంకల్పంతో నేను వచ్చినాను. ఎటువంటి పార్టీ జెండా, ఎటువంటి గుర్తు లేకుండా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే ఒక బీసీ వర్గంకే కానీ, ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలే కానీ రాజ్యాధికారంలో రావాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా గట్టిపడాలి. అట్లనే ఒక్కొక్క గడపకెళ్ళి ఒక్కొక్క అన్ననే గాని తమ్ముడే గాని చెల్లెనే గాని ముందుకు రావాలి. రాజకీయంలో ఎట్లయితే చదువుకుంటున్నారో ప్రతి ఒక్క గడప నుంచి స్వచ్ఛమైన రాజకీయాలు, సేవా రాజకీయాలు, ఎటువంటి స్వార్థం లేని రాజకీయాలు చేయడానికి ముందుకు రావాలనే స్ఫూర్తితోని దుబ్బాకకు రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా అనుకోలేదు బై ఎలక్షన్స్ వస్తాయని, అనుకోకుండా జరిగింది. అవకాశం వచ్చింది కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చినాను. చాలా మంది అంటున్నారు, ఏం ధైర్యం నీకు, నీ వెనకాల ఎవరు శక్తులు ఉన్నారు, హైదరాబాద్ విడిచిపెట్టి దుబ్బాకకు వచ్చినాను అని చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. ఎటువంటి శక్తులు లేవు మా ఎల్లమ్మ తల్లి శక్తి తప్ప. ధైర్యం అనేది నేను పుట్టిన నా కులంలోనే ఉంది. 30 అడుగుల తాటి చెట్టు ఎక్కే కులంలో పుట్టిన ప్రతి ఒక్క అన్ననే గాని తమ్ముడే గాని కాకనే గాని తాటి చెట్టు ఎక్కేటప్పుడు ఎంత ధైర్యంతో ఎక్కుతారో అదే రక్తం నాలో కూడా ప్రవహిస్తుంది, అదే ధైర్యం ఉంది. రేపు బహుజనులందరూ, బీసీలే కావచ్చు, అందరూ కలిసి ఇదే ధైర్యంతోని మన రాష్ట్రమే గాని మన కాన్స్టిట్యూన్సీనే గాని అభివృద్ధి చేయాలని కోరికతోని గట్టి స్ఫూర్తితోని ఆ ఎల్లమ్మ తల్లిని మొక్కి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాము. అందరం ఐక్యమత్యంగా ఉండి రేపు మన పిల్లలు, మనం ఏదైతే బాధపడినామో, పెద్ద మనుషుల స్ఫూర్తి తీసుకొని పెద్ద మనుషులు మాకు తొవ్వ చూపిస్తున్నారు, ఆ తొవ్వ పొంటి నడవడానికి రేపు మా అన్న చెల్లెలు అక్కలు అందరు కూడా ఆ తొవ్వ పొంటి నడిచి ఎట్లా మేము అభివృద్ధి గామో, మా హక్కుల కోసం మేము ఎట్లా పోరాడతాము, ఈ ప్రజల వాయిస్ గా నా వాయిస్, మా యువత వాయిస్ ఉంటుందని మనస్ఫూర్తిగా గుడిలో నేను చెప్తాము. ఇక్కడ విద్య, ఆరోగ్య, రకరకాల టెక్స్టైల్ హబ్లే గాని, ఇండస్ట్రీసే గాని, ఎంప్లాయ్మెంటే గాని, ఇసుండివి మహిళలకి, వాళ్ళకి ఇంత కష్టపడి ప్రతి ఒక్క మహిళ బీడి కార్మికులే కావచ్చు, లేకపోతే చేనేతి కార్మికులే కావచ్చు, వాళ్ళ హెల్త్ గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వము పట్టించుకోలేదు. ఎక్కడైతే స్త్రీమూర్తి ఆనందంగా ఉంటుందో అక్కడ సిరి నిలుస్తుంది అని అంటారు. అట్లనే దుబ్బాకల ప్రతి ఒక్క స్త్రీ ఆనందంగా ముందుకుండాలి. అట్లనే మన దుబ్బాక రేపు అభివృద్ధి చెందుతుంది. రేపు నేను గెలిస్తే మొట్టమొదటి చేసేటిది మహిళలకే అని నేను ఆ ఎల్లమ్మ తల్లి ముంగట నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. అందరం కలిసిమెలిసి ఉందాము. ఓటు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనకి అవకాశం వచ్చింది కాబట్టి మన ఐక్యమత్యం మనం చూపిద్దాము, మనం అభివృద్ధి చెందుదామని కోరుకుంటూ బైరగోని కార్తీక గౌడ్ గారు మన ఎల్లమ్మ ఇక్కడి దగ్గరికి వచ్చారు. మన సంఘ సభ్యులందరము ఈరోజు
అక్కను సన్మానించడం జరిగింది. కొన్ని విషయాలు రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటికలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి మంచి ఫ్లాట్లను ఎంచుకోండి ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491373